దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. సనాతన ధర్మంలో మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి, అలాగే ఎన్నో సమస్యలని మనం ఎదుర్కొంటూ ఉంటాం. వీటన్నింటికీ కూడా ఒక పరిష్కారం ఉంటుంది అని చెబుతారు. వాటిని నివృత్తి చేసేందుకు, మనకున్నటువంటి సందేహాలకి ఒక సమాధానం ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు. గత 45 సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, నా ప్రశ్న, ప్రతినిత్యం పూజ చేస్తాము, వీలు పడినప్పుడు ఓకే ఒకసారి దైవనామస్మరణ చేసుకుంటాం, మన పనుల్లో మన నిమగ్నం అయిపోతాం. ఇందులో భాగంగా ప్రతినిత్యం పఠించవలసిన మంత్రాలు ఏమైనా ఉన్నాయా? ఇవి పఠిస్తే అప్పటికప్పుడు ఆ ఆపదల నుంచి బయటపడటం కానీ, శక్తి రావటం కానీ, నిస్సత్వం పోయి ఉత్తేజం అవటం కానీ, ఇలాంటివి జరిగి ప్రతినిత్యం మేము పఠించవలసిన మంత్రాలు కానీ, స్తోత్రాలు కానీ, ఏవైనా శ్లోకం కానీ ఏదైనా మంత్రం అన్నారు. పొరపాటు నేనే మంత్రం చెప్తే పక్కన ఇంకోళ్ళు అన్న బీజాక్షరాలు చదవకూడదు, మంత్రం చదవకూడదని మళ్ళీ మీ వాళ్ళే ఎవరో అంటారు. ఇదేత నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగు, అది వాళ్ళు చెప్పింది. కలిసిపోయి తిరుగువాడు ధన్యుడు సుమతి. తప్పించుకుంటే ఎక్కడికి పోతాం మనం? ఆయన రోజుల్లో సరే అది చెల్లింది. మీరు పద్యం అడిగారేమో అనుకున్నా. సో నొప్పింపక తానవ్వక కలిసిపోయి తిరిగివాడు ధన్యుడు సుమతి. ఈ కాలంలో అంచేత మధ్య మార్గంగా చెప్పాలంటే పెద్ద పెద్ద మంత్రాలు అక్కర్లేదమ్మా, చిన్న మంత్రాలు. శ్రీమాత్రే నమః ఎవ్వరైనా చెప్పుకోవచ్చు. ఈ మంత్రం చెప్పుకుంటే మాత అన్న దృష్టితో నువ్వు పిలుస్తున్నావు కాబట్టి అది ఎలాగున్నా సరే ఆవిడ క్షమించి మంచి శుభాల్ని, సర్వతోముఖ అభివృద్ధి అంటారు. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే అనుకుంటే సర్వతోముఖ అభివృద్ధి వస్తుంది. అంటే లక్ష్మికి, శ్రీ అంటే లక్ష్మి, శ్రీ అంటే సరస్వతి, లక్ష్మీ సరస్వతికి తల్లి, ముగురమ్మల కన్న మూలపటమ్మ పెద్దమ్మ, ఆ పెద్దమ్మని పిలుస్తున్నారు అన్నమాట, అది శ్రీమాత్రే నమః. ఇందాక చెప్పుకున్నాం ఓం నమో నారాయణాయ అన్న మంత్రం కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రం కానీ, ఇది విష్ణుస్మరణ. ఈ విష్ణుస్మరణ విష్ణువు స్థితికర్త. స్థితికర్త ఏం చేస్తాడు? సంసారంలో పడేసింది ఆయనే, దాన్ని ఎలా నెగ్గుకు రావాలని చెప్పింది ఆయనే. అంచేత ఇటు భోగము మోక్షము రెండిటికి మార్గం చూపించేవాడు విష్ణువు. అంచేత ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ ఉండగలిగితే ఈ యొక్క నాలెడ్జ్ వస్తుంది. తర్వాత ఇంకొక మంత్రం ఉంది, శరవణ భవ. ఇది సాధారణంగా ఆడవాళ్ళకి ముఖ్యంగా సంతానలేమి, ఈ బహిష్టు సమయంలో ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, పెళ్ళిళ్ళు కాకపోవడం, ఇవన్నీ సంతానం బలహీనంగా ఉండడం, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా ఏరియా ఇక్కడ నుండి స్వాధిష్టానం, ఫిలపిన్ ట్యూబ్స్ అని, బ్లో ట్యూబ్ బ్లాక్ అవ్వడం, గర్భ సంచి కానీ ఇన్ని ఇక్కడ ఉన్నాయి. సో ఈ ఏరియాలో ఉన్న ఆ దోషాన్ని సర్పదోషము అంటారు మా వారు. నీకు సర్పదోషం ఉంది, శాంతి ఏం చెప్పు. లాజికల్గా చూస్తే సర్పాన్ని కంట్రోల్ చేసేది ఏది? నెమలి. నెమలిని అధిరోహించిన వాడు ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. అంచేత ఇటువంటి దోషాలని పోగొట్టే ఒకే ఒక షడక్షరీ మంత్రం అంటారు. ష, మీరు పలుకుతున్నప్పుడు నా నోటిని చూడండి, శ ర వ ణ భ వ, అంటే నా నోట్లో నాలుక రకరకాలుగా తిరుగుతుంది. ఈ ఈ యొక్క కదలిక వల్ల ఈ నాలో ఉన్నటువంటి ఎంజైమ్స్ అనండి, కెమికల్స్ అవండి, ఇవి రకరకాలుగా ఉత్పత్తి చెంది నాలో ఉన్న కోపాన్ని, ఈర్ష్యని, కామక్రోధ లోభమోహ మదమాత్సరాలని, అరిషడ్వర్గాలు, 6 శత్రువుల్ని అదుపులో ఉంచే శక్తి శరవణ భవ. సర్పదోషాన్ని కొంతవరకు బా శరవణ భ రాన్న రాలాగే పలకాలి, శరవణ భవ, శరవణ భవ, శరవణ భవ అని. ఇది ఇది మూడవ మంత్రం. మొదటిది శ్రీమాత్రే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమశివ, అది శరవణ భవ. నెక్స్ట్ మంత్రం ఓం నమశివాయ. శివజ్ఞానము అంటే
బాగా సమస్యల్లో ఉన్నారు. ఇది సాల్వ్ అవ్వటం లేదు అని మీకు తెలుసు, ఇది సాల్వ్ అవ్వమేమో అని కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు బ్యాక్ టు ద వాల్ అంటారు. అలాంటప్పుడు నేనేం చేయాలో నాకు తెలియదు. అలాంటప్పుడు శివజ్ఞానము అంటే పూర్ణమైన జ్ఞానం ఇచ్చి మోక్షాన్ని ఇచ్చేవాడు శివుడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. దానికి కూడా వీళ్ళు దీక్ష ఉండాలంటారు, నేను వాళ్ళతో నేను వాదించి తలుచుకోలేదు. ఆ ఓం నమ శివాయ మంత్రం మీరు పఠిస్తూ ఉంటే ఆ శివుడు ఇక్కడ ఉంటాడు, ఆజ్ఞా దగ్గర అక్కడ వర్తమానంలో ఉండే స్థితిని కలిగిస్తారు. భూతానికి వెళ్ళి ఏడవడం కానీ, భవిష్యత్తును ఊహించి ఫ్రస్ట్రేట్ అవ్వడం కానీ లేకుండా వర్తమానంలో శాంతినిచ్చేవాడు శివుడు. ఇంకా చివరిగా యాక్చువల్గా ఈయన పేరు ముందు చెప్పాలి, ఆయన కోపం వస్తుందేమో అని అంటారు కూడా వీళ్ళు, గణపతి విఘ్నేశ్వరుడు. అన్ని పనులు విఘ్నాలు చాగిపోతుంటే గం గణపతయే నమః, పూర్తిగా చెప్పాలంటే ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతి ఏవరోధ సర్వధర్మే స్వామి స్వాహ, ఇదే నీకు దీక్ష ఉండాలి. బట్ గం గణపతి నమకి దీక్ష అక్కర్లేదు. నాకు అమెరికాలో ఒక సమస్య ఇచ్చాడు, అష్టావధానం శతావధానంలో అవధానాలకు ఇస్తూ ఉంటారు కదా గరిక వాటి వారికి వాళ్ళకి, నాకు అవేమి తెలియవు. నాకు ఇచ్చిన సమస్య ఏమంటే ఒక 40 మంది అమెరికన్లకి భగవంతుడు అన్న పేరు లేకుండా త్రివిధ్యం నేర్పించాను. భగవత్ శబ్దం రాకూడదు, శ్రీవిద్యం నేర్పించాలి. అమ్మా అని తెలుసుకుని మొదలెట్టే గణప మంత్రం రాకూడదు, మంత్రం అన్న పదం రాకూడదు, భగవంతు అన్న పదం రాకూడదు. సో ఇదే ఫస్ట్ మొదలెట్టేది గమ్మే. అప్పుడు ఇగో లోయర్ రిఫ్లెక్సెస్, లోయర్ రిఫ్లెక్సెస్లో మీకు యాంగరు లస్ట్ గ్రీడ్ ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేయాలంటే ఒక సౌండ్ ప్రొడ్యూస్ చేయాలి బేస్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్ దగ్గర నుండి. ఆ సౌండే గమ్. కెన్ ఆల్ ఆఫ్ యూ సే గమ్? అంటే ఆ గమ్ అన్నప్పుడు ఈ మజిల్స్ని ఇలా కంట్రాక్ట్ చేస్తూ చెప్పండి, మూలాధారాన్ని ఆ పదం వాడకుండా యాక్టివేట్ చేస్తూ ఇలా మా కంట్రాక్ట్ చేస్తూ చెప్పండి. అంటే ఇలా కూర్చున్నారు, గమ్ 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 అని, వావ్ గ్రేట్, గణపతి అయిపోయింది అక్కడ. అలాగే ఒక్కొక్క చక్రానికి శబ్దాల్లో పెట్టుకుని వాళ్ళు మొత్తానికి శ్రీవిద్యంతా నేర్పలేం, బేసిక్ నేర్పగలిగాం అమ్మదేవల. అలాగా గమ్ అన్న బీజాక్షరం గణపతి సంబంధించింది. గమ్ అంటే కొంతమంది నార్త్ ఇండియన్స్ గం గణపతి అంటారు, ఆ హాఫ్ మాతలాగా గం గణపతియే నమః. ఈ మంత్రాన్ని చెప్పుకుంటే విఘ్నాలు అన్నవి బయట లేవమ్మా, మైండ్లో ఉన్నాయి. పూజ చేస్తుంటేనే ఫలిస్తుందో లేదో అన్న అనుమానం నా విఘ్నం. పిల్ల పెళ్లి చేస్తున్నప్పుడు ఇది సుఖంగా ఉంటుందో లేదో అన్న అనుమానం నా విఘ్నం. ఇలాగ ప్రతిదానికి అనుమానం పడుతున్నా అటువంటి విఘ్నాలు తొలగింది వాడు. అంచేత ఈ 5 మంత్రాలు మళ్ళీ ఒకసారి చెప్తాను. శ్రీమాత్రే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, తర్వాత శరవణ భవ, తర్వాత ఓం నమ శివాయ, గం గణపతి. అందరికీ డౌట్ వచ్చు, 5 చెప్పాలండి రోజు అంటారు, ఏది నీకు నచ్చితే కొన్నాళ్ళు చెప్పుకోండి సరదాగాను, అది చెప్పుకుంటూ ఉండండి. కాకపోతే ప్రతిరోజు కూడా ఇష్టపడుతూ చెప్పాలి. ఇది వస్తే చెప్తుంటే ఆనందం ఉంది. ఎన్నిసార్లు పఠించాలి? ఎన్నిసార్లు ఊపిరితో సమానంగా పఠితే పడుతుంది మంత్రశాలం. ఉదాహరణకి ఇప్పుడు జపమాల చాలా మంది చేస్తూ ఉన్నారండి, వారికి నచ్చిన స్మరణ చేసుకుంటుంది, అలా జపమాల ద్వారా ఇలా చేసుకోవచ్చు అంటారా? కాంట్రోవర్సీలో దింపడం మీ అలవాటు? అలా కాదు గురువుగారు, ప్రతినిత్యం కొంతమందికి అలవాటు ఉంటుంది. మా గురువు గారు చెప్తారు జపమాల మంచిదే, కానీ దాంట్లో ఉన్న ప్రమాదం ఏమిటంటే ముందు ఇలా కూర్చుంటారు చాలా సర్దుకుని, ఇలా ఇది పెట్టుకుంటారు, ఈ జపమాలు తిప్పుతుంటారు. ఈ తిప్పుతూ ఉన్నప్పుడు ఈ మాల ఎక్కడైనా అడ్డుకుందంటే అదొక ఇబ్బంది, ఈ కాన్షియస్నెస్ ఇక్కడ ఉంది. ఇలా కూర్చుని వాడు కొంతసేపటికి ఇంకా రాలేదే పెద్ద పూజ, ఇక్కడ ఇక్కడ కోసం ఇంకా ఒప్పుకుంటుంది, అక్కడ వచ్చేస్తుంది 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 వచ్చేస్తుంది. ఇలాగే చేసి వాళ్ళే 99% కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంది? పెద్ద పూస మీద ఉంది, పెద్దమ్మ మీద లేదు. కరెక్ట్. అది రెండోది, రుద్రాక్ష ఆవిడ పనికిరాదు,
ఈ తులసి మాల వేసుకుంటే చాలా పవర్ఫుల్, చందనం మాల ఇంకా పవర్ఫుల్, స్ఫటిక మాల అండి అబ్బో బోల్డ్ పవర్ఫుల్. అంటే ఈ పవర్ఫుల్ అయిన మాలన్నీ వేసుకుంటే జపం ఎందుకు, ఇంకా అసలు చేయక్కర్లే కదా. నా పవర్ మాలలో ఉంది అని భ్రమకు లోనై అసలు విషయం నుండి పక్కకు వెళ్తున్నాను నేను. అంటే జపమాలే అక్కర్లేదు, అక్కర్లేదు. ఎలా చెయ్యాలంటే ఇప్పుడు ఓం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ ఉంటారు. ఏదో టైం ఒక నిమిషానికి ఎంతసార్లు చెప్పచ్చు, ఓ 50 సార్లు చెప్పచ్చు, గంట చేస్తే 3000 సార్లు అవుతుంది. అలారం పెట్టుకోండి మీ తృప్తి కొరకు, ఓ గంట. ఇంకా కౌంట్ మర్చిపోండి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎవరిని తృప్తిపరచుకోవడం కౌంట్? ఆయన ఏమైనా వచ్చి అడిగాడా? మైండ్ గేమే కదా, ఇవన్నీ వదిలేసేయండి. ఫోకస్ మంత్రం మీద ఉండాలి, మాల మీద కాదు. ఆ రకంగా చెప్తుంటే చక్కగా ఎప్పుడైనా చేయొచ్చు ఈ మంత్రాలు. అన్నం తిన్నాక చేయొచ్చు, కారులో వెళ్తూ చేయొచ్చు, ఆఫీసులో కూర్చుని చేయొచ్చు, ప్యాంట్ వేసుకుని చేయొచ్చు, పంచ కట్టుకుని చేయొచ్చు, ఏవి వేసేయండి కావలిస్తే. నేను అమ్మవారు చెప్పుకుంటాను, ధైర్యం ఉండాలి. నీ నామం చెప్పుకుంటున్నాం, నా దృష్టి ప్యాంట్ మీద వాటి మీద లేదమ్మా. వీలున్నప్పుడు కట్టుకుంటాను నేను. ఉత్తప్పుడు జర్నీలో నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఆఫీస్కి వెళ్ళాలంటే ప్యాంట్ వేసుకోవాలి. ప్యాంట్ వేసుకున్నాను మంత్రం మానేస్తే ఆ టైం నా లైఫ్లో లేదు. అంటే అప్పుడు కూడా నేను చదువుతాను, శిక్షిస్తే శిక్షించుకో. ఆ ధైర్యంతో నువ్వు చదవలేతే ఈ 5 మంత్రాలు ఏ మంత్రం చెప్పినా సరే, జీవితాంతం ఒక్క మంత్రం చెప్పినా చాలు, చరించబడుతుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.